ముందుగా అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకు నమస్కారం, అండ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యాక్చువల్లీ చాలా సినిమాలు చేశాను, చాలా హిట్ పాటలు ఇచ్చాను, మీరు హిట్ చేశారు. ఈరోజు ఏంటంటే ఒక చాలా ఎమోషనల్ జర్నీ నాది ఇది, ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, నేను తను కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. తను ఎప్పుడు డైలాగ్స్ రాసుకుంటూ ఉండేవాడు, నేను పాటలు రాసుకుంటూ డబ్బులు లేకుండేవి, భోజనం డబ్బులు లేకుండా ఉండేది అనమాట. అలాంటి టైంలో ఎండాకాలంలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో చాలా గట్టిగా గాలి వస్తుంది, ఆ టైంకి మామిడి పళ్ళు రాలుతుంటాయి అనమాట. సో మామిడి పళ్ళు రాలినప్పుడు పొద్దున్న ఎవరైనా పట్టుకుపోతారేమో అని చెప్పేసి 4 o'clock లేచి ఆ మామిడికాయల కోసం వెయిట్ చేసి ఆ గాలికి వచ్చిన మామిడికాయలు ఏరుకొని సగం కోసి తిని సగం ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళం, చిన్న ఫ్రిడ్జ్ ఉండేది ఆఫీస్లో. సో అలాంటి జర్నీ అక్కడి నుంచి మొదలైంది ఈ జర్నీ. ఈరోజు ఏమనిపిస్తుంది అంటే లిటరల్గా నాకు ఒక కళ్ళల్లో ఒక చిన్న కన్నీరు ఎందుకు వస్తుందంటే, ఒక సుదీర్ఘ ప్రయాణం, ఒక సుదీర్ఘ యజ్ఞం, యుగ యుగాలుగా మనం ఎంత తాపత్రయపడతామో, ఏదైనా ఒక అవకాశం కోసం కావచ్చు, ఒక జన్మ కోసం కావచ్చు, ఒక అదృష్టం కోసం కావచ్చు, అలాంటి అవకాశాన్ని ఈరోజు అందిపుచ్చుకొని యూత్లో సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంతైతే అభిమానులు ఉంటారో అలాగా సుదీర్ఘంగా అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ శేఖర్ రాజు గారిని పట్టుకొని, మా లాంటి టెక్నీషియన్ అందరినీ పట్టుకొని ఒక సినిమా తీసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ దాకా వచ్చాడంటే అసలు నేను చాలా 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 గర్వపడుతున్నానండి. నా ఫ్రెండ్ కోసం ఒక్కసారి మీరందరు సినిమాని థియేటర్లో చూడండి. నా మిత్రుడు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రాజనద్ద, ఇది డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్న బంధం కాదండి, ఇదన్న అన్న అయితే నేను తమ్ముడిని, నేను అన్న అయితే అతను తమ్ముడు అవుతాడు, అలాంటి బంధం మాది. ఎందుకంటే ఒకే కంచంలో తిన్నాం, ఒకే చిన్న చాప వేసుకుని పడుకునేవాళ్ళం. తన చేతుల్లో పేపర్లు ఉండేవి, నా చేతుల్లో పేపర్లు పెన్నులు ఇవే ఉండేవి, అంత మించి ఆస్తిపాస్తులు ఏం లేవు. అలాంటి స్థాయి నుంచి ఇవాళ అతను డైరెక్టర్గా ఎదిగాడు, నేను మ్యూజిక్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను. కాకపోతే చాలా సంతోషం ఏంటంటే, అన్న మీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చాలా సినిమాలు చేశాను, నేను ఎవరికి తెలియదు, నన్ను తీసుకెళ్ళి క్యాష్ ప్రోగ్రాంలో కూర్చోబెట్టారు, మొన్నటి నుంచి నన్ను అందరూ గుర్తుపడుతున్నారు. సారీ ఏమనుకోవద్దు, ఒక్క పాట చాలన్నా, మన బీన్స్ పాట అద్భుతమైన సాంగ్ ఇచ్చారు ఇండస్ట్రీకి, మీ గురించి చెప్పి అని చెప్పి తక్కువ మాట్లాడచ్చు ప్లీజ్. అండ్ నేను యాక్చువల్లీ టైం తక్కువ ఉండొచ్చు, బట్ నేను ఈ సినిమా కష్టపడి పనిచేసిన ఒక 4-5 స్టేజ్ మీద పిలవాలనుకుంటున్నాను, తప్పు కనుకోవద్దు. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి నాతో పాటు ఉండి ట్రావెల్ అవుతున్న సింగర్ రఘురామ్ గారిని ఒకసారి వేదిక మీద రమ్మంటున్నాను. ఈ సినిమాలో ఇంత అందమే రెండు కళ్ళు చూడలేదే పాట కావచ్చు, అండ్ ఇంకోటి కోయంబత్తూరు కావచ్చు, ఐడెంటిటీ సాంగ్ కావచ్చు. అండ్ ఈ వేదిక నుంచి ఒక విషయం చెప్పాలండి, లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో నేను ఒక సింగర్కి మాట ఇచ్చాను, ఆ రోజు ఆ మాట నెరవేర్చలేకపోయాను. యాక్చువల్లీ ఆ రోజు తన కళ్ళలో కాకుండా నా కళ్ళు నేనే కన్నీళ్ళు చూసుకొని నేను షేమ్ అనుకున్నాను, ఎందుకంటే ఒక అవకాశం కోసం ఎంత కష్టం ఉంటుందో, ఎంతమంది వెనకాల తిరగాలో, దాన్ని ఎలా పొందాలో, దాని పెయిన్ తెలిసిన వాడిని. ఎందుకంటే ఆకలి కోసం కావచ్చు, అన్నం కోసం కావచ్చు, రూపాయి కోసం కావచ్చు, 10 రూపాయల కోసం కావచ్చు, ఇవన్నీ వెతుకుతూ దారులన్నీ వెతుకుంటూ ఒక సుదీర్ఘ ప్రయాణం తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాడిని, అవతల వాడి కడుపు ఆకలి నాకు తెలుస్తుంది కాబట్టి అలాగ ఆ రోజు బాధపడ్డాను. ఈరోజు తనని ఈ వేదిక నుంచి సగర్వంగా మీ అందరికి పరిచయం చేస్తున్నాను. వాళ్ళు లండన్లో స్థిరపడ్డారు, స్వాతిరెడ్డి గారు, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ అమ్మ. ఒకసారి మీరందరూ, నేను అడగాల్సిన అవసరం లేదు, మీ మనసు కనిపిస్తేనే క్లాప్స్, లేదంటే లేదంతే. అండ్ ఈ సినిమాకి పాటలు రాసిన నా మిత్రుడు, సగర్వంగా చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రథమ శ్రేణి రచయితగా రాణిస్తాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, సురేష్ గంగుల. ఎవరైనా పాట రాస్తే పాట కింద రచయిత పేరు ఉంటుంది, కానీ ఈయన వస్తుంది ఏం చేశారంటే ఈ పాట రాసిన వారు గంగుల సూరి, సంగీతం భీమశీశ్వరులు, బొంబాయి అయిపోతా వరరాజ, అట్లా ఆయన పేరును ఆయన హైలైట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఈ సినిమాకు పనిచేసిన నా మిత్రుడు మాల్యా, శేఖర్, దేవ్ పవార్, ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే సారీ, బాబీ, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి.